फोटो अलापर चलो मार्चो अभी कवर लाइटिंग रेडी सर अब रेडी बारह फोटो मैं मल्ल कल रेडी सर सर कुछ पक ओके ओके रेडी सर स्माइल सर प्लीज वन मिनट ना फ्रेंड डीसीपी वच्चाडु हाय भरत प्रसाद फोटोस रेडी पार्टी वेट स्टिल पदरा फोटो दिद्दी ओके अर्जेंट पन पड़ी तरह पुलिस्ता बाय ओके रा बाय सारी पदन्नी मा निर्णय मार्चुकुन्नाम एंटी अंदरू ओके कंट्री गेल्लालने फोटो दिंचुकोकूडदनि अम्मय्या मोत्तानिकि रिस्क लोंचि बयटपडिपोयाम अक्कडेमो श्रावणनि कापाडि मंचि मार्कुलु कोट्टेसाम इदंता चूस्तुंटे जेसीगा चेप्पिंदि करेक्ट अनिपिस्तुंदि अनवसरंगा नाना मात्लाडि आयन मनसुनि गायपरिचारु ऊर्कोरा गुरुजी अंटे देवुळ्ळ अंटाडु काळ्ळ मीद पडि कोब्बरिकाय कोडिते क्षमिंचाकोंडि तिनटावा अंटे अयिते श्रावणितो ओकसारि मनसिप्पि मात्लाडालनुंदि रे नुव्वु ओकसारि मनसिप्पि मात्लाडनंदुके इन्नि कष्टाल्लो पड्डाम आयन नीकु बुद्धि रालेदरा लव్ అన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి అలాగని వెనక్కి వెళ్ళకూడదు అయితే ముందుకు వెళ్దాం పద భయపడ్డారా కుండ స్టవ్ ఇంకా లాంతరా ఏమండోయ్ వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా ప్రోన్ అడిగారు షాపోడు ఏమండే ఇవన్నీ మీ ఒక్కలకి అనుకోకండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి చూడండి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పిల్లకి కూడా సరిపోట్ల శ్రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని శ్రావణి గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం మనుషుల మధ్య సంబంధం ఏర్పడడానికి ఇంత టైం ఉంటే ఏమీ ఉండదు ఆ సంబంధం బలపడడానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవడానికి అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవడానికి ఏదో కారణం ఉంది ఆ అవకాశం లేదు వెంకీ మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు అదే తెలుసుకోవాలి जी हाँ चलती चलती चल नहीं चली नंबर चिंदा जोर बैठ को जोर बैठ को हाँ ओके अरे बैठी से ता 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 अरे विंकी फोन रहा श्रावणी उठ रहा हेलो श्रावणी योगेंद्र शर्मा नंबर तीस को ओके 9849090906906906 ओके जगह तो मार्ट ओके One minute. Randra, Randra, come on, come on. Hello. Shravani, maatladutunnanu. Shravani. Nannu rendu saarlu champinchalani try chesi miss ayyave. Aa Shravani. Can you call me back after 2 minutes? Okay. Hello. Dasu. Nenu. Number note chesko.
855102435. नंबर एक्कड़ो कनुक्कोनि वेंटने अक्कडिकि वेळ्ळु. ఆ అమ్మాయి అక్కడే ఉంది. క్విక్ చెప్పు, నీకేం కావాలి? నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు. నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను. చూడు, నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చేయను. ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి. నేనెవరో తెలుసుకున్నావు, నా నంబర్ కూడా తెలుసుకున్నావు. ఇన్ని తెలుసుకున్న దానివి నేను ఎలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటావు. అయ్యో, మూత తగిలిసిందే. సారీ సార్, చూసుకోకుండా తినేశాను. సారీ సార్. గో. ఏ అనుకోకండి సార్, ప్లీజ్. ఐ సెడ్ గో. హలో హలో, షట్. ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మ అక్కడ పోయింది. ఇప్పుడే తెలియదు. వాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ చలికి తెల్లవారుతో 4 గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎటు. శ్రావణిని కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం. ఇప్పుడు ఆ యోగ్ గడ్ అరే పుచ్చి, ఆ భిక్షమంటే ఏంటో అటు చూస్తున్నాడు. కొమ్మచి శ్రావణి గారు చూశాడంటవా? ఇదిగో వెంకటేశ్వరరావు సార్, మీరు ఒకసారి రండి. చూశాడరా? ఎవరయ్యా అది? ఎవరు సార్? చంద్రుడా? కాదు, ఆ బిల్డింగ్ లో అమ్మాయి. బిల్డింగ్ కనిపించింది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్. ఆ కనిపించబోటువంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంటే. అబ్బే, మాకెవరు కనపట్లేదు. మరి నాకు కనిపిస్తుంది ఏంటి? కొన్ని దయ్యాలు అంతే సార్, కొంతమందికే కనిపిస్తుంది. ఏంటి సార్ భయపడ్డారా? భయపడ్డామేంటి, భయపెట్టడం తప్ప భయపడడం మనది. మీ గురించి మాకేదో తెలుసు సార్. గుడ్ నైట్ సార్. కొంచెం మా కోటర్ దాకా కంపెనీ వస్తారండి. ఒంటరిగా భయమా? చలిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందలే. ఇదిగో వెంకటేశ్వరరావు, నీకు దయ్యాల గురించి బాగా తెలుసు. జగదంబ చౌదరి గారు తెలుసు. వాడు మగదయ్యమా? మహాపండితుడు, జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు. మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు? దయ్యాలు 3 రకాలంటండి, శంకిని, లంకిని, డాకిని. శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు, గుట్ల మీద, పుట్ల మీద, పొలాల్లో, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. ఇక డాకిని అంటే కామిడీ దయ్యాలు. వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం. అవి ఎవరికో కానీ కనిపించవు, కనిపిస్తే వదలవు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు, పగబెట్టేస్తాయి. వెంకటేశ్వరరావు నీకు విషయం తెలుసు? వెళ్దాం. ఇందాక నాకు దయ్యం కనపడ్డా, ఊరకనే కామెడీ కన్నా డాకిని దయ్యం అన్నమాట. అంటే కామెడీ దయ్యం అని పైగా మంది ఉచ్చుకు వెంకటేశ్వరరావు. ఆ రాజవాడకు దయ్యం కూడా లేదు. అందులోనూ నవంబర్ 8 సార్, మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది, క్వార్టర్ కట్టి పడుతుంది. మన క్వార్టర్లు మీటర్లు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు ఇస్తే ఇగ్గురు చెప్పండి. చెయ్యదు
మీ పుట్టినరోజు మాకలే తెలుసు అనుకుంటున్నారా? ఎంతైనా కావే పోలీస్ వాళ్ళం. రండి రండి రండి. మీరు త్వరగా కట్ చేయకపోతే మావోడి కళ్ళతో తినేటట్టు ఉన్నాడు. ఇప్పుడు ఎందుకండి ఇదంతా? మీకు మేము ఉన్నామని గుర్తు చేయడానికి కట్ చేయండి. శ్రావణి గారు నాన్న గుర్తొచ్చారు. నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు. నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారు. లాస్ట్ ఇయర్ కూడా